అదే ఒక విధంగా కాన్స్టిట్యూషన్ లో మనం చూసినట్టయితే ఆర్టికల్ 15 ప్రకారం మరి ప్రతి స్త్రీకి చెల్లికి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ అంశాలు ధృవీకరించబడ్డాయి. అలాగే 21 ఏ ఆర్టికల్ ప్రకారం పిల్లవాళ్ళకి 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది మనం చూసాం. తర్వాత ఆర్టికల్ 45 ప్రకారం కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ కంప్లీషన్ ఏజ్ ఆఫ్ 6 ఇయర్స్. సో ఆర్టికల్ 45 తర్వాత మనకు ఆర్టికల్ 21A వచ్చి 6 to 14 ఇయర్స్ కంపల్సరీ ఎడ్యుకేషన్. సో ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. సో పిల్లల్లో అవగాహన కలుగుతుంది, మంచి చెడు విచక్షణ తెలుస్తుంది. మరి ఇక్కడ మన బాధ్యత ఏంటి, తల్లిదండ్రులుగా కానీ ఒక పౌరుడిగా కానీ ఈ పిల్లలకి మన నోటీస్లో వచ్చినప్పుడు వీళ్ళకి ఈ వయసులో ఎడ్యుకేషన్ అనేది చెప్పాలి, చేయించాలని మీరు వాళ్ళ బంధువులకు కానీ సంరక్షణకు కానీ చెప్పి వాళ్ళని ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ చదివించేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి కింద మనందరికీ ఉంది. మన నోటీస్లోకి వచ్చినప్పుడు మనం అది చెప్పాలి, పిల్లలకు తెలియదు కదా. అలాగే ఈ ఆర్టికల్ 24 కింద నో చైల్డ్ బిలో ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్, అంటే ఈరోజు మన టాపిక్ లేబర్ వర్క్ చేయించడం, వాళ్ళతో పని చేయించడం చట్ట విధితం, అది 14 ఇయర్స్ వరకు చేయించకూడదు. అలాగే ఎడ్యుకేషన్లో కూడా క్యాస్ట్ గురించి కానీ ఒక విభిన్న కారణాల వల్ల ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి దక్కనివ్వకుండా చేసే పని చేయకూడదు. సో ఇవన్నీ కూడా మన పేరెంట్స్కి